నమస్తే, నేను సిమి. సిమీస్ వరల్డ్ వీగన్ కెఫే అని 100 ఫీట్ రోడ్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఒక వీగన్ కెఫేని నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే తోఫుతో మనం బుర్జీ ఎలా చేసుకోవాలి అని. ఇప్పుడు మనకి పన్నీర్తో బుర్జీ ఎలా చేస్తున్నామో సేమ్ తోఫుతో ఎలాగా బుర్జీ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది సేమ్ మీకు పనీర్ లాగా కనిపిస్తున్న బ్లాక్, ఇది తోఫు అన్నమాట. ఇది సోయ్ మిల్క్తో తయారవుతుంది. ఇలాంటివి మనం డిఫరెంట్ వాటిని ఎలా చేసుకోవాలని మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇది నేను దీన్ని ఎలా చేసి చూపించాలో చూపిస్తాను. సో దీనికి ఏం కావాలనంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు పనీర్తో ఎలా చేస్తారో దీంట్లో అలానే చేయొచ్చు అనమాట. సో ఒక బ్లాక్ నేను తీసుకున్నాను, అండ్ కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను, అండ్ కొంచెం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను నేను. ఇంకా ఉప్పు, కారం, మీకు మసాలా కావాలనుకుంటే మసాలా, అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు అలా వేసుకోవచ్చు అనమాట. మేము యూజ్ చేస్తున్న ఆయిల్ ఏంటంటే మేము ఎక్కువ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తామన్నమాట. కోకోనట్ ఆయిల్ మనకి మంచిది కాబట్టి ఆరల్స్ అన్ని కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే మా దగ్గర వాడతాం అన్నమాట. స్లైట్గా నేనైతే చాలా తక్కువనే ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను. జస్ట్ కొంచెం ఆయిల్తో హీట్ అయిపోయింది ఆల్రెడీ. సో దీంట్లో ఇప్పుడు నేను మనం ఆల్రెడీ చాప్ చేసుకొని పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం మనం. సో యాజ్ ఇట్ ఈజ్ మన అందరికీ వంట చేసే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి దీని ఈ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకుంటాం మనం. అండ్ దీంతోపాటు నాకు ఎప్పుడు కూడా ఈ జింజర్ని చాప్ పేస్ట్ చేసి అప్పుడు ఫ్రెష్ చేసుకున్న స్మెల్ చాలా బాగుంటాయి కాబట్టి నేను ఇలాగ గ్రేట్ చేసేసేస్తాను అనమాట. నాకు ఈ స్మెల్స్ అంటే చాలా ఇష్టము. ఏదైనా సరే ఫ్రెష్గా వేసిన స్మెల్స్ చాలా బాగుంటాయి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కీప్ సమ్ హల్దీ స్లైట్గా, మీకు ఆ కలర్ ఇష్టము అనుకుంటే ఎల్లో కలర్ వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. మన దగ్గరున్న ఈ తోఫు బ్లాక్ అని చెప్పాను కదా నేను, ఈ తోఫు బ్లాక్ని కూడా మనం ఏం చేద్దామంటే తోఫు బ్లాక్ని నేనైతే ఇట్లా గ్రేట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఈ గ్రేట్ చేసేయడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా చాలా ఎలాగ మీరు పనీర్ గ్రేట్ చేస్తారో చూడండి, సేమ్ అలానే వస్తూ ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. తోఫు తినడం వల్ల ఏంటంటే మనకి సేమ్ ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్, పొటాషియం, కాల్షియం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో ఉంటాయన్నమాట. మీరు నార్మల్గా సింపుల్గా ఇదే జస్ట్ దీన్నే ఇలాగా తినేయచ్చు కూడా, అంటే ఐ మీన్ ఏ రోటీనో లేకపోతే రైసో లేకుండా కూడా తినేయచ్చు. లేదు మీకు అలాంటివి అందుబాటులో ఉన్నాయి, రైస్తో తినొచ్చు, రోటీతో కూడా తినొచ్చు అనమాట. సో దీన్ని కొంచెం ఇలాగా సాతే చేసుకొని మనము దీని మీద సాల్ట్ అండ్ మసాలా పౌడర్, కారం, లేదా నేనైతే పెప్పర్ యూజ్ చేసుకుంటాను నేను. చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, లేదా మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు చిల్లీ ఫ్లేక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను వేసేస్తున్నాను నేను. ఇది తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నమాట. అండ్ ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు, లంచ్ తీసుకోవచ్చు, ఆర్ ఇంకోటి రోటీ చేసేసి దీన్ని రోల్ కూడా చేసేసుకోవచ్చు, రైస్తో పాటు పెట్టేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఒక్క దీన్ని 4-5 వెరైటీలుగా మీరు తినేయచ్చు అనమాట. ఇంకా ఈ తోఫు బ్లాక్ని జస్ట్ సాతే చేసి బ్రెడ్స్లో పెట్టుకొని కూడా తినేయచ్చు అనమాట. అయిపోయింది, డన్. ఇప్పుడు నేను తోఫు బుర్జీ చేశాను కదా, ఇప్పుడు మనకు ఒక కస్టమర్ కూడా వచ్చారండి, తనకి ఎప్పుడు తోఫు బుర్జీ తినలేదంట. సో నేను ఇప్పుడు టేస్ట్ చూడమని చెప్పి నేను తనకి ఇస్తాను నేను. ఆయన టేస్ట్ చూసి ఏమంటారో మనం చూద్దాం. లెట్స్ గో. హలో, ఐమ్ జస్ట్ గివింగ్ యూ టు టేస్ట్ ద తోఫు బుర్జీ, అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్.
बहुत अच्छा है, इट्स वेरी टेस्टी.